మనం దేశానికి మంచి అని చేయక్కర్లేదు. మనం చేయకపోయినా దేశం మంచి మంచిగానే నడుస్తుంటుంది. చెడును కంట్రోల్ చేసుకునేటువంటి వ్యవస్థలు ఎప్పుడూ ఉంటుంటాయి. కానీ చెడగొట్టకుండా ఉండేటువంటి పాత్ర ఉంటే బెటరు. చెడుని మనం చేయకుండా ఉంటే చాలు, చేసే ఎదవలు ఎట్లాగుంటారు, మనం ఆ ఎదవల్లో పార్ట్ కాకుండా ఉంటే బెటరు. వ్యాక్సిన్ గురించి ఇప్పుడు అదే పద్ధతి. కరోనా టైంలో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసాం. ఓ పక్కన ప్రపంచమంతా అప్రిషియేట్ చేసింది భారతదేశం వ్యవహార శైలి, ఓ పక్కన మన దగ్గర మెటీరియల్ తీసుకుంటూ పక్క దేశాలకి, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా సరఫరా చేసాం. మళ్ళీ ఆ తర్వాత వ్యాక్సినేషన్ విషయంలో ప్రపంచ దేశాలన్నీ మాది గొప్ప మాది గొప్ప అనుకుంటున్నప్పుడు మనం నిశ్శబ్దంగా వ్యాక్సిన్స్ తయారు చేసి రోడ్డు మీదకి పెట్టాం. వాళ్ళు 3,000, 5,000, 8,000, 10,000 అని బేరాలు పెట్టుకుంటున్నప్పుడు మనం కేవలం 250 రూపాయల లోపు వ్యాక్సిన్ అయిపోయేటటువంటి విధానం చేసాం, అందుబాటులోకి తీసుకొచ్చాం. ఫ్రంట్ లైన్ వర్కర్స్, తర్వాత ప్రైవేట్ వర్కర్స్, ప్రైవేట్ హెల్త్ వర్కర్స్, ఆ తర్వాత 65 ఏళ్ల పైబడిన వాళ్ళు, ఇప్పుడు 45 ఏళ్ల పైబడిన వాళ్ళు, ఇంత సిస్టమేటిక్గా చేసుకెళ్తున్నాం. మళ్ళీ రెచ్చగొట్టడం ప్రారంభించాం. ఏమని, అది కొరత ఉంటుంది, ఇది కొరత ఉంటుంది, అక్కడ అన్యాయం అయిపోతుంది, ఇక్కడ ఇట్లా జరిగిపోతుంది అనేటువంటి. ఒక మంచి కాజ్ ఒక పెద్ద కష్టం, సమాజం కష్టంలో ఉంది. ఆ కష్టాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం తన వంతు ప్రయత్నం తను చేస్తుంది. ప్రభుత్వం మీద మనకేం ప్రేమ ఉండక్కర్లా, ప్రభుత్వం మీద ఏమి మనం పార్టీ మీద నేను కూడా ప్రేమ చూపెట్టక్కర్లా, కానీ ప్రజల పట్ల అయితే ప్రేమ ఉండాలి కదా. మనల్ని నమ్మి మన పేపర్ చదువుతున్నారు, మనల్ని నమ్మి మన టీవీ చూస్తున్నారు. వాళ్ళని మిస్లీడ్ చేయడం అనేటువంటిది మనం చేస్తున్న మోసం కాదా? వాళ్లల్లో ఒక అభద్రతాభావాన్ని కల్పించడం అనేటువంటిది మన హక్క, లేదంటే మన బాధ్యతని విస్మరించడమా? ఇక్కడ వ్యాక్సినేషన్ తగ్గిపోతుంది, రేపు రాదేమో, ఎల్లుండి దొరకదేమో, ఇది చేస్తే కరెక్ట్గా ఉండదట, ఈ వ్యాక్సిన్ అయితే సరికాదంట, ఇలాంటి పనికి మాలని ప్రచారాలు రచ్చబండ దగ్గర కూర్చుని ఆ పార్టీకి అనుకూలంగా, ఈ పార్టీకి అనుకూలంగా, లేకపోతే ఆ నాయకుడికి అనుకూలంగా, ఈ నాయకుడికి అనుకూలంగా మాట్లాడుకునే వాళ్ళ మాటల టైప్లో, ఒక ఆరోగ్యానికి సంబంధించిన అంశంలో ఎందుకు వార్తలు ప్రచారం చేస్తాం, ప్రసారం చేస్తాం, తద్వారా ప్రజల్లో ఒక అయోమయాన్ని, భయాన్ని ఎందుకు సృష్టిస్తాం? వాస్తవంగా వేగంగా పూర్తయ్యేటువంటి వ్యాక్సినేషన్కి మోకాలు అడ్డం పెట్టింది మీడియానే. ఆ దీంతో ఉపయోగం ఏం లేదండి, దీంతో ఏం ఉపయోగం లేదంట. కానీ సెకండ్ వేవ్ ప్రారంభమయ్యేటప్పటికి ప్రజలు కంగారుపడి వ్యాక్సిన్ వేయించుకోవాలనుకుంటున్నారు. వాళ్ళని మళ్ళీ మనం భయపెడుతున్నాం. అంటే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వలేదనినా? వ్యాక్సిన్ వాళ్ళందరూ కనుక ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేసి తలా ఒక 10 కోట్లు 15 కోట్లు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే అర్జెంటుగా మనం అద్భుతం ఈ వ్యాక్సినేషన్ని వేగంగా చేయాలని చెప్తామా? ఒక సిస్టమ్ ఉంటుంది, ఒకే రోజులో అయితే 1 కోటి మందులు ఉత్పత్తి అవుతున్నాయి, 1 కోటి వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతుంది. ఎంత ఉంది, 10 లక్షల, 25 లక్షల, 30 లక్షల, 50 లక్షల, 1 కోటి అనేటువంటిది ఒక పక్కన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు పెంచుకుపోతున్నారు, ఇస్తున్నారు, విదేశాలకి ఇస్తున్నాం. ఓ పక్కన తక్కువ రేటుకి మనకిస్తూ ఎక్కువ రేటుకి ఇతర దేశాల్లో అమ్ముకుంటే వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది, రెండు వైపులా చేస్తూ ఇంకో పక్కన అసలు ఏమీ లేని దేశాలకి పంచుతున్నాం. ఇంత సిస్టమేటిక్గా నడుస్తుంటే దాన్ని చెడగొట్టి ప్రజలలో మనకి నచ్చిన పార్టీలను భుజాలను వేసుకోవడం కోసం, ఇంకోవైపున మనం ఏదో అపర మేధావులులాగా ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం చేస్తున్నటువంటి ఈ తీరు రైటా రాంగా అనేది ఎవరికి వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఆత్మ ఉంటే